నమస్తే అండి, నేను డాక్టర్ శిల్ప, ప్రాక్టీసింగ్ ఏ డాక్టర్ శిల్ప, ఉమెన్స్ క్లినిక్, కొండాపూర్. ఈరోజు మాట్లాడదలుచుకున్న టాపిక్ వామిటింగ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. వామిటింగ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ, ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఏ రకంగా వామిటింగ్స్ ఉంటాయి, ఎప్పుడు వామిటింగ్స్ ఏదా ఎందుకు ఉంటాయి, లేట్ ప్రెగ్నెన్సీలో ఎందుకు వామిటింగ్స్ అవ్వచ్చు అనేది చెప్తాను. చాలామందికి వామిటింగ్స్ అనేది మొదటి 3 నెలల్లో చాలామందికి అబ్జర్వ్ చేస్తాం. ఆల్మోస్ట్ అందరు, ప్రతి గర్భిణీ స్త్రీ కూడా సఫర్ అయ్యేది వాంతులు అనేది మొదటి 3 నెలల్లో ఎక్కువగా ఉంటాయి. అది బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల జరిగే వాంతులు. అది గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ అనేది ప్రెగ్నెన్సీ రిలేటెడ్ హార్మోన్ తోటి ఉంటుంది, కాబట్టి వాళ్ళు వాంతులు అనేది ఎక్కువగా చేసుకుంటారు. సో ఇది మొదటి 3 నెలల్లో సహజం. ఆ తర్వాత 3వ నెల తర్వాత నుంచి, అంటే 12 వారాలు దాటిన తర్వాత నుంచి, ఎప్పుడైతే హార్మోన్ లెవెల్స్ తగ్గుతూ వస్తాయో వాంతులు కూడా తగ్గిపోతాయి. సో అది ఒక్కటి రీజన్ కాకుండా, కొంతమందికి గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉండి, అంటే ఈసోఫేషియటిస్ కానీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నప్పుడు, జీఆర్డీ అంటారు, గ్యాస్ట్రో ఈసోఫేషియల్ రిఫ్లక్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా వామిటింగ్స్ అనేది ఎక్కువ ఉంటాయి. సో ఇలా సివియర్ వామిటింగ్స్ ఉండి, వాటర్ కూడా తీసుకోలేని పరిస్థితుల్లో, డీహైడ్రేషన్ అనేది ఉన్నప్పుడు కొంతమందికి చాలా రేర్, 0.3% ఆఫ్ ది కేసెస్ మాత్రమే అడ్మిషన్ అనేది పెట్టి హాస్పిటల్లో పెట్టేసి ఐవీ ఫ్లూయిడ్స్, గ్లూకోజ్ బాటిల్స్ కానీ ఐవీ ఫ్లూయిడ్స్ అనేది పెట్టేసి, దాంతోపాటు కొన్ని రకాల మల్టీవిటమిన్స్ ఇవ్వడం వల్ల కొంతవరకు వాళ్ళకి టెండెన్సీ అనేది, సెన్సిటివిటీ ఆఫ్ హార్మోన్స్ అనేది తగ్గించి ట్రీట్మెంట్ ఇస్తాం. సో ఈ సెన్సిటివిటీ ఆఫ్ హార్మోన్స్ అనేది న్యాచురల్ ఎందుకు మేడం, అంత సివియర్ అయ్యేంత వరకు కూడా ఎందుకు ముందు తీసుకోలేమా అని అడుగుతారు. తీసుకోవచ్చండి. కొన్ని రకాల పైరిడాక్సిన్ అని టాబ్లెట్, టాక్సిసిల్మైన్ అని టాబ్లెట్స్ కొన్ని ఉంటాయి కాంబినేషన్. సో ఆ రకమైన, అది కూడా 1 టైప్ ఆఫ్ బి విటమిన్సే అండి. అది తీసుకోవడం వల్ల కూడా చాలా వరకు సెన్సిటివిటీని తగ్గించవచ్చు. మొదటి 3 నెలల్లో ఎవరికైతే వాంతులు ఉంటాయో వాళ్ళకి ఆ టాబ్లెట్స్ కూడా జనరలీ రాసిస్తాము. అవసరం పడితే స్టార్ట్ చేసుకోవచ్చు. అవసరం పడితే అది 3 టైమ్స్ అయినా బిఫోర్ ఫుడ్ తీసుకున్నట్టయితే గర్భిణీ స్త్రీ తన మొదటి 3 నెలల్లో సఫర్ అయ్యే వాంతుల్ని చాలా వరకు తట్టుకునే శక్తి వచ్చి, తినడంలో, ఫుడ్ తీసుకోవడంలో ఇబ్బంది అనేది రాదు. దానివల్ల బరువు అనేది తగ్గే అవకాశాలు ఉండవు. సో తర్వాత వచ్చేసి 3 నెలల తర్వాత కూడా కొంతమందికి ఈ హార్మోన్ సెన్సిటివిటీ అనేది పూర్తి 9 నెలలు కూడా వాంతులు అనేది ఉంటాయి. అది పర్సిస్టెంట్గా ఉన్నట్టయితే ఏం ప్రాబ్లం కాదు. సో దీన్ని తగ్గించుకోవడానికి కొంత రకమైన డైట్లో మార్పులు, మనం తీసుకునే ఆహార పదార్థాల్లో చిన్న చిన్న మార్పులు, పులుపు వస్తువులు తక్కువగా తీసుకోవడం, అంటే చింతపండు యూజ్ చేసే వస్తువులు తక్కువగా తీసుకోవడము, స్పైసీ డైట్, బాగా కారం ఉండే ఆయిలీ ఫుడ్స్ కానీ ఇవన్నీ కూడా తగ్గించుకున్నప్పుడు, వాటర్ హైడ్రేషన్ బాగా పెంచుకున్నప్పుడు కూడా హార్మోన్ సెన్సిటివిటీ అనేది తక్కువగా ఉండి, వాళ్ళు చాలా వరకు మంచిగా ఆహారం తీసుకునే శక్తి కానీ ఇబ్బంది పడకుండా ప్రెగ్నెన్సీ అనేది స్మూత్గా జరుగుతుంది. సో ఇది మొదటి 3 నెలల్లో తర్వాత మోస్ట్ కామన్ వామిటింగ్స్కి సంబంధించింది. అండ్ తర్వాత 7 నెలల నుంచి కూడా కొంతమందికి సివియర్ వామిటింగ్స్ ఉంటాయి. అవి బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా, బ్రెయిన్కి రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఎఫెక్ట్ అయినప్పుడు సివియర్ వామిటింగ్స్ వస్తాయి. సో అలాంటి టైంలో బీపీ మానిటరింగ్ అవసరం పడుతుంది. అండ్ కొన్ని రకాల ఇంజెక్షన్స్ కానీ అవన్నీ స్టార్ట్ చేసి బీపీ లెవెల్స్ని మెయింటైన్ చేసుకున్నప్పుడు వామిటింగ్స్ దానంతటది తగ్గి, గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ కూడా తగ్గి, దే కెన్ లీడ్ ద ప్రెగ్నెన్సీ వెరీ నార్మల్లీ. ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ బీపీ ఈజ్ వెరీ నీడెడ్ అండి. అది ఎర్లీ డెలివరీ అవ్వకుండా అవాయిడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో వామిటింగ్స్ అవుతూనే వెన్నే కొంతవరకు అడ్వైస్ తీసుకొని డైట్ పరంగా మార్పులు చేసుకొని ప్లాన్ చేసుకోవచ్చు. అప్పటికి ఆ దానితో తగ్గినప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకుని ట్రీట్మెంట్ చేసుకోవాలండి. ఓకే, ఈరోజు ఇంతటితో ఇంకా అడ్వాన్స్డ్ ప్రెగ్నెన్సీలో ఏం, ఎందుకు డెలివరీస్ తొందరగా అవుతాయి, వీటన్నిటి గురించి తర్వాత తెలుసుకుందాము. నమస్తే, థ్యాంక్ యూ.